పేరు పుల్లయ్య చౌదరి, ఎక్స్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కంపెనీ చైర్మన్ ని. మరి గవర్నమెంట్ రాకముందే తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలో పెట్టి 2018 ఆగస్టులో పడిపోవడం జరిగింది. ఎమ్మట యుద్ధ ప్రాతిపదికన అప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు ఉమా గారు, ఎంపీ గారు ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ బ్రిడ్జిని 72 గంటలకి మరి అప్రోచ్ రోడ్లు వేసి రాకపోకలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఆ రోజు కూడా ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజు కూడా ఆయన గారు కూడా వచ్చి చూసిండు. దీని పరిస్థితి ఎమ్మటే ఆయన స్పందించి ప్రభుత్వాన్ని చేయలేదని చెప్పి ఆ రోజు విమర్శించడం జరిగింది. అయితే అది వాస్తవం, విమర్శించాలి తప్పదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మటే చేపడతానని చెప్పి గౌరవ శాసనసభ్యులు ఈ బ్రిడ్జిని ఎంపట ఏర్పాటు చేస్తా, చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేపడతామని చెప్పి మరి పేపర్ ద్వారా అసెంబ్లీ ద్వారా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కట్లేరు మీద చెక్ డ్యాములు చిట్టాల దగ్గర, అదేవిధంగా కనువూరు దగ్గర, ఇక్కడ ఇనగడప దగ్గర కూడా 3 చెక్ డ్యాములు శాంక్షన్ అయినాయి. వాటిని కూడా ఎమ్మటే యుద్ధ ప్రాతిపదిక ఉన్న టెండర్లు పిలిచి వర్క్ వచ్చే వర్క్ నడిపే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అసెంబ్లీలో. కానీ చెప్పింది చెప్పినట్టే ఉంది, ఎక్కడ వేసిన కొంగారు అక్కడే ఉంది. మరి స్పందించడం అనేది లేదు. ఈ ప్రభుత్వం ఏదో అభివృద్ధి చేస్తుందన్నారు. కనీసం ఎంత అవసరం 100 గ్రామాలకు సంబంధించినటువంటి ఈ ఇనగడప గంపలగూడెం తోటమూల మధ్యన ఉన్నటువంటి కట్లేరు మీద ఉన్నటువంటి బ్రిడ్జి చాలా అవసరం. ఈ అవసరాన్ని గుర్తించి ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఎమ్మటే స్పందించి, మంత్రులు స్పందించి, ఎమ్మెల్యేలు స్పందించి వెంటనే త్వరితగతిన ఈ బ్రిడ్జిని నిర్మాణం ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా చేయాలని చెప్పి మా డిమాండ్.